तेलंगाना मॉडल स्कूल टीचर्स फेडरेशन राष्ट्र कमिटी पिलुप मेरे को पलु डिमांड साधन को जिल्लालोनी मॉडल स्कूल उपाध्याय कुटुंब सभ्युलतो कलिसि निरसन कार्यक्रम में पाल्गोन्नारु बदिलीलु प्रमोशन्लु वेंटने चेपट्टालनी डिमांड चेशारु మోడల్ ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నరసింహారెడ్డి, టీఎస్ యూటీఎస్ ప్రధాన కార్యదర్శి చావ రవి పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు 8 సంవత్సరాలుగా బదిలీలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత 8 సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తూనే ఉన్నామని, పాఠశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బదిలీలు నిర్వహించలేదని, బదిలీలు చేపడితే కొత్త ప్రాంతాల్లో ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. మరికొన్ని మంచి ఫలితాలు సాధిస్తారని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకుని తప్పనిసరిగా బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు తమ ఇళ్ల వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు చాలా చిన్నవి, ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని గత 2 సంవత్సరాలుగా అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశాను, విద్యామంత్రి గారికి, విద్యాశాఖ కార్యదర్శికి, మోడల్ స్కూల్ డైరెక్టర్కు అనేక పర్యాయ ప్రాతినిధ్యాలు చేశాము. మోడల్ స్కూల్ ఏర్పడి వారి నియామకం చెంది 8 సంవత్సరాలు పూర్తవుతుంటే వారికి బదిలీలు, పదోన్నతులు ఇవ్వకపోవడం దురదృష్టకరం, వెంటనే చేపట్టాలి. అదేవిధంగా ఆరోగ్యం ఎంత ఇబ్బందులు ఉందో కార్పొరేట్ హాస్పిటల్ దోసుకుంటుందో తెలియదు కాదు, అందువల్ల వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలి, రియంబర్స్మెంట్ వర్తింపచేయాలని అడుగుతున్నా ఇప్పటికే వర్తింప చేయలేదు. ఇప్పటికే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు దాదాపు 20 మంది పైగా చనిపోయారు వివిధ కారణాలతో. వారికి కారుణ్య నియామకాలు లేకపోవడం వల్ల ఆ కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రత్యామ్నాయ పద్ధతిలో కారుణ్య నియామకాలు ఇవ్వాలి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల అపాయింట్మెంట్లు 2013 జూన్లో కొంతమంది నియామకం చెందితే, కొంతమంది 2014లో నియమించబడ్డారు. వారికి భారీ వేతన వ్యత్యాసం వచ్చింది. ఒకేసారి పరీక్ష జరిగింది, ఒకే నియామకం కాబట్టి రెండో సార్ నియామకం పొందిన వారికి నోషనల్ సర్వీస్ వర్తింప చేయాలి. ఆ సమస్య కూడా, ఈ 4 సమస్యలు చాలా చిన్నవి, వెంటనే పరిష్కరించి వారి ఆందోళన విరమింపజేసి మోడల్ స్కూళ్ళు దివ్యంగా గొప్పగా నడిచేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను.